Hi, I am Krishna Prasad Gangarazu. Now I am going to explain converse of Pythagoras theorem. This is also one of the most important theorem. In a triangle, if square of the length of one side is equal to the sum of the squares of the length of other two sides, then the angle opposite to the first side is right angle and the triangle is a right angle triangle. జస్ట్ ఇందాక చేసిన దానికి క్వైట్ రివర్స్. ఇందాక గివెన్ డేటా, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది అవుతుంది. ఇందాక ప్రూవ్ చేసింది, ఇప్పుడు గివెన్ డేటా అవుతుంది. ఇందాక వాట్ ఈజ్ గివెన్ డేటా? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే, ఇప్పుడు 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలి. మనం ఇందాక ఏం ప్రూవ్ చేసాం పైథాగరస్ థీరంలో? స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్ అని చెప్పాం. ఇప్పుడు అది గివెన్ డేటా అవుతుంది. కాకపోతే ఇక్కడ హైపోటెన్యూస్ అనే పేరు వాడరు. ఎందుకు వాడరు అంటే, ఇక్కడ 90 డిగ్రీస్ లేదు కాబట్టి, అది ప్రూవ్ చేయాల్సింది కాబట్టి. ఈ పాయింట్ గమనించండి. ఇందాక పైథాగరస్ థీరంలో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి దాని ఆపోజిట్ సైడ్ని హైపోటెన్యూస్ అనే పేరుతో పిలిచాం. ఇక్కడ 90 డిగ్రీస్ అని మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ హైపోటెన్యూస్ అనే పేరు వాడకూడదు, వాడకుండా ఒక సైడ్ అన్నారు. ది స్క్వేర్ ఆఫ్ లెంత్ ఆఫ్ వన్ సైడ్ అనే మా పేరు వాడారు, కానీ హైపోటెన్యూస్ పేరు యూజ్ చేయలేదు, చేయకూడదు. హైపోటెన్యూస్ అనే పేరు ఎప్పుడు యూజ్ చేస్తామంటే 90 డిగ్రీస్ ఆపోజిట్ ఉంటేనే హైపోటెన్యూస్. ఓకే, ఈ పాయింట్ క్యాచ్ చేయండి. సో థీరం రాసాము, దీనికి రిలేటెడ్గా డయాగ్రామ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి డ్రా చేసాము. ఇక్కడ 90 అని మనం ప్రూవ్ చేయాలి. అక్కడ 90 లేదు, మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో గివెన్ ఏమిచ్చారో జాగ్రత్తగా చూద్దాం. ఏమిచ్చారు? స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ మీన్స్ దిస్ ఈజ్ బిగ్గర్ సైడ్, సో ఏసి స్క్వేర్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దట్ ఈస్ గివెన్ డేటా. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూఫ్. ఏం ప్రూవ్ చేయాలి అంటే, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ 90 ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. చేద్దాం, ఇది చేసే ప్రొసీజర్ ఒకసారి ఆలోచిద్దాం. సో గివెన్ డేటా అయిపోయింది, ఆర్టీపీ అయిపోయింది. నెక్స్ట్ మనం చేసే స్టెప్ ఏంటి? కన్స్ట్రక్షన్. థీరమ్స్ ఆర్డర్ ఈ విధంగానే ఉంటుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం చేయబోతాము అంటే, ఇంకొక ట్రయాంగిల్ డ్రా చేయబోతాము. ఈ లెంత్ ఇది ఎంత ఉండాలంటే, గ్యారెంటీకి ఏబి ఎంత అయితే ఉందో ఇది కూడా అంతే లెంత్. దీనికి పిక్యూ అనే నేమ్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ఈ లెంత్ బీసీ ఎంతైతే ఉందో అంతే రాసాము. ఇక్కడ ఆర్ అనే నేమ్ ఇచ్చాము. ఇక్కడ యాంగిల్ 90 వచ్చేట్టుగా ప్లాన్ చేద్దాం. ఇక్కడ యాంగిల్ 90 వచ్చేట్టుగా ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఈ రెండు జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ గమనించండి, ఈ పిక్యూ వాల్యూ ఏబి వాల్యూకి ఈక్వల్, క్యూఆర్ వాల్యూ బీసీ వాల్యూకి ఈక్వల్. ఎక్స్ట్రాగా ఏం చేసామంటే ఇక్కడ 90 డిగ్రీస్ పెట్టాం, అది ఎక్స్ట్రాగా చేసిన పని. ఓకే, సో అదే చేయబోతున్నాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఆ స్టెప్స్ రాయబోతున్నాం. పీక్యూ దేనికి ఈక్వల్గా ఉండాలి? ఏబీకి. కన్స్ట్రక్ట్
triangle PQR such that ये विधंगा उंडाले अंटे PQ is equal to AB and QR is equal to BC. ఎక్స్ట్రా గా ఏమనుకున్నాం, యాంగిల్ క్యూ 90 డిగ్రీస్ అండ్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఈ విధంగా మనం పీక్యూఆర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసాం. సో ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. కాబట్టి అకార్డింగ్ టు పైథాగరస్ థీరం according to Pythagoras theorem square of hypotenuse ante PR square is equal to PQ square plus QR square, PQ square plus QR square. So ఇక్కడ చిన్న చిన్న మాడిఫికేషన్ చేద్దాం. పీక్యూ అనబడే లెంత్ దేనికి ఈక్వల్ అనుకున్నాం, ఏబీకి అనుకున్నాం. కాబట్టి పీక్యూ ఇన్స్టెడ్ ఆఫ్ పీక్యూ ఐ విల్ రైట్ ఏబీ, స్క్వేర్ ఈజ్ దే స్క్వేర్. ఇన్స్టెడ్ ఆఫ్ క్యూఆర్ ఐ విల్ రైట్ బీసీ, ఎందుకని రెండు ఈక్వల్ లెంతులు కాబట్టి బీసీ స్క్వేర్. రీజన్ ఏం చెప్తున్నామంటే కన్స్ట్రక్షన్ PQ is equal to AB, QR is equal to BC. కన్స్ట్రక్షన్ ఆ విధంగా చేశాం కాబట్టి. సో ఎప్పుడైతే ఇది రాసామో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్, ఇక్కడ 1 అని రాసుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ గివెన్. ఎందుకు రాసామంటే గివెన్ డేటా. సో ఇక్కడ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ కొట్టేస్తే పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో పిఆర్ అనబడే సైడ్ ఏసీ అనబడే సైడ్కి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ టూ ట్రయాంగిల్స్ సైడ్స్ ఈక్వల్, యాంగిల్స్ ఈక్వల్ అని చెప్తాం. సైడ్స్ మూడు సైడ్స్ ఈక్వల్ అని చెప్పేస్తాం. ఈ సైడ్ ఈ సైడ్కి, ఈ సైడ్కి ఈ సైడ్కి, ఈ సైడ్ ఈ సైడ్కి. ఎప్పుడైతే సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయో ఆ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటారు. కాంగ్రియంట్ అంటే ఆల్వేస్ ఎన్ని విధాలు ఏ యాంగిల్ చూసుకున్నా ఈక్వల్ అని అర్థం. సిమిలర్ ట్రయాంగిల్ వేరు, కాంగ్రియంట్ ట్రయాంగిల్ వేరు. సో అదే ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇన్ ట్రయాంగిల్ ABC and triangle PQR three sides equal అని చెప్పబోతున్నాం. PQ దేనికి ఈక్వల్, ABకి ఈక్వల్, ఎందుకని కన్స్ట్రక్షన్ కాబట్టి. నెక్స్ట్ QR దేనికి ఈక్వల్, BCకి, ఎందుకని అంటే సేమ్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ పిఆర్ దేనికి ఈక్వల్, పిఆర్ హైపాటన్యూస్, ఇక్కడ ఏసీకి ఈక్వల్. ఏంటంటే ఎట్లా అంటే ప్రూవ్డ్, ఇప్పుడే ప్రూవ్ చేసాం ప్రూవ్డ్. కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్లో సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైతే సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయో ఆ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. దేర్ఫార్ అదే చెప్తాం, according to SSS congruency triangle ABC, congruence symbol ఇదన్నమాట, is equal to పైన సిమిలర్ సింబల్ పెట్టాలి. triangle PQR ఎప్పుడైతే ఇది ఆల్వేస్ ఈక్వల్ అని చెప్పామో వాటి సైడ్స్ ఈక్వల్, యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇక్కడ 90 ఉంది కాబట్టి ఇక్కడ కూడా
90 ఉంటుంది. దేర్ఫోర్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. దేర్ఫోర్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. హెన్స్ ప్రూవ్డ్. సో ప్రూవ్ చేసాం. సో ఈ దీంతో ఈ సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్ క్లోజ్ అయింది, కంప్లీట్ అయింది. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా డిఫికల్ట్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈజీ. కాబట్టి జాగ్రత్త ప్లాన్ చేయండి, మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నించండి, ప్రతి సమ్ము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నా కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు, ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ బటన్. చాలామంది చూస్తున్నారు, ఏదో కామెంట్ పెట్టండి, నచ్చితే నచ్చిందని పెట్టండి, ఒకవేళ మిస్టేక్స్ ఉంటే చెప్పండి, రెక్టిఫై చేసుకుంటాం. ఓకేనా? కామెంట్ పెట్ట మాత్రం మర్చిపోవద్దు. ప్రతి వాళ్ళు కామెంట్ పెడితే బాగుంటుంది, ఈ సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అవుతుంది. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.